అసలు అంటే మీ గుర్తింపు అంటే మా ఆర్ఎంపీ డాక్టర్లు చేస్తున్నారా లేదంటే వేరే వాళ్ళు చేస్తున్నారా అని చెప్పేసి అన్నారు కదా, ఆర్ఎంపీ డాక్టర్స్ అనే దానికి ఏంటంటే ఏమైనా సంఘం ఉందా, ఏదైనా ఫెడరేషన్ ఉందా, ఆ ఫెడరేషన్లో ఏమేమి ఉంటాయి, ఏ భాగాలు ఉన్నాయి, ఏం చెప్తా ఉంటారు అక్కడ? సో అసలు ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఎవరు, ఆర్ఎంపీ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్కి ఉండవలసిన అర్హత ఏంటి? మాకు రిజిస్టర్డ్ పొందిన సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ సంఘాల ద్వారా మరి ముఖ్యంగా ఉదాహరణకు చెప్పాలంటే మా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘము ఆర్ఎంపీడబ్ల్యూ అనే సంఘం విజయవాడ వేదికగా పనిచేస్తా ఉంది. ఈ సంఘంలో సభ్యత్వం పొందాలంటే మేము కనీసము మేము తీసుకునే సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఏం తీసుకుంటామంటే 5 సంవత్సరాలు పైబడి ఏదైనా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర శిక్షణ పొందినట్టుగా ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకటి, అలాగే 3 సంవత్సరాల అంతేకాక మా సంఘాల ద్వారా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో డైరెక్ట్ గా మేము శిక్షణ తరగతులు కూడా ఒక్కొక్క నిపుణులైన వైద్యుల్ని పిలిపించి ఈ వైద్య విధానంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెవి డాక్టర్ని పిలిపించి చెవి వైద్య విధానంలో గ్రామీణ వైద్యుల పరిధి ఎంత, ఎక్కడ దాకా వీళ్ళు వైద్యం చేయొచ్చు, ఎక్కడ చేయకూడదు, ఎక్కడ చేయకూడదు, ఏ పరిస్థితుల్లో మనం పెద్ద డాక్టర్ దగ్గర రిఫర్ చేయాలి, ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు మా సంఘాల ద్వారా మేము మా సభ్యులకు తెలియజేస్తా ఉంటాం. ప్రభుత్వం కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలని రూపొందించినప్పుడు అవన్నీ మా సభ్యులందరూ హాజరయ్యేలాగా, ఆ శిక్షణా కార్యక్రమం పాల్గొనేలాగా కూడా మేము కృషి చేయడం జరిగింది. అలాంటి వారిని మాత్రమే మేము ఈ యొక్క ప్రభుత్వ శిక్షణకు మేము గుర్తింపించాం. అప్పట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు గుర్తింపించినప్పుడు కొన్ని గైడ్ లైన్స్ పెట్టాడు, మినిమం సంఘంలో సభ్యత్వం ఉండాలి, 2008కే 25 సంవత్సరాలు నిండి ఉండాలి అని ఒక కండిషన్ పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన జీవో ఇచ్చిన 2008కి 25 సంవత్సరాలు నిండి ఉండాలి అంటే ఇప్పటికి కూడా 25 సంవత్సరాలు నిండని వాళ్ళు కూడా వైద్యం చేస్తున్నారు. దాని సంఘ పరిధిలో మేము దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఇది చట్ట పరిధిలోని అంశం. ఒక ఊర్లో మేము అతని మీరు వైద్యం చేయకూడదండి ఇట్లా మనం ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం నియంత్రించడానికి చట్టానికి అధికారం ఉంటుంది, కానీ ఒక చిన్న వ్యవస్థకు ఆ అధికారం ఉండదు. అవి రావాలంటే ఖచ్చితంగా ఒక రికగ్నేషన్ చేస్తే రికగ్నేషన్ ఉన్నవాడు, రికగ్నేషన్ లేని వాళ్ళు అని ఒక గుర్తుపట్టడానికి కూడా అవకాశం. ఓకే, ఆర్ఎంపీ డాక్టర్ క్వాలిఫికేషన్ ఏంటి సార్? క్వాలిఫికేషన్ ఏంటి, ఏం చదివి ఉండాలి? యాక్చువల్ గా ఆర్ఎంపీ డాక్టర్ అనే దానికంటే కూడా అనుభవ ప్రాతిపదికం మీదుగా వీళ్ళు వైద్య విధానం నేర్చుకున్నారు. బేసిక్ గా గతంలో అయితే వీళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండేది కాదు, కానీ ప్రస్తుత తరుణంలో ఆర్ఎంపీ వైద్యులలో కూడా దాదాపుగా పీజీలు చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, పారామెడికల్ కోర్సులు చేసిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సెంట్ జాన్స్ అంబులెన్స్ అసోసియేషన్ లాంటి ప్రభుత్వ అనుబంధ సంస్థలలో ఫస్ట్ ఎయిడ్ మీద, మిగతా కమ్యూనిటీ పారామెడిక్స్ మీద శిక్షణ పొందిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు కాలంలో పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఆర్ఎంపీలలో చాలా మంది ఉన్నారు. మినిమం ఇంటర్ అబోవ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనే వాళ్ళు ఎక్కువ శాతంగా ఇప్పుడు ఆర్ఎంపీలుగా పనిచేస్తున్నారు.